రేణుకా చౌదరి గారికి బట్టి విక్రమకి ఏంటి గొడవ మొన్న మీరు ఖమ్మం సభలో మీరు పదవులు కావాలి కానీ పనులకు రారు మీటింగ్లో రాని అన్నప్పుడు ఒక గొడవ జరిగింది బట్టి మనుషులు వచ్చి మీకు మీ పట్ల కొంత అభ్యంతరం చేశారు తప్పు కాదా అది ఇది ఫస్ట్ టైమే కాదు పీసీసీ గారు రేవంత్ రెడ్డి గారు జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో అదే మీడియా ముందు ఈ ఎవరైతే మొరిగినారో వాళ్ళు ఎదవలు వాళ్ళే అల్లరి చేస్తే డీసీసీ ఏం చేస్తున్నాడు లేదా డీసీసీ ఆధిపత్యంలోనే ఈ ద్యూసం జరుగుతుంది తిరిగి తన్నలేక కాదు ఇక్కడే మా అనుభవం మా ఓర్పు సహజం అనేది పనికొచ్చేది మా కార్యకర్త లేక కాదు కానీ కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఆఫీసు దాన్ని గౌరవించాలి మనం వచ్చిన సందర్భం వేరు ఎన్నికల్లో ఒక అభ్యర్థిని పరిచయం చేయడానికి వచ్చాము కనీస డిసిప్లిన్ లేకుండా ఆ విధంగా ప్రవర్తించిన వాళ్ళనే పార్టీ ఇన్ని రోజులు దెబ్బతింటూ వస్తుంది బట్టి వర్గం అయితే బట్టి గారు దానికి బాధ్యత వహించాలి హీ షుడ్ స్టాప్ ఇట్ ఏంటి ఆ విధానం మీరు అరిపించుకుంటే కరిపించుకుంటే అయిపోతుందండి అరిస్తే నేను కరిగిపోతానా అరవకపోతే తరిగిపోతానా నథింగ్ విల్ చేంజ్ మీ ఖమ్మం పాలిటిక్స్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధిపత్యం కనిపిస్తోందా ఎందుకంటే అక్కడ అభ్యర్థిగా మండవ వెంకటేశ్వరరావు పేరు వినిపించింది లేదా తుమ్మల నాగేశ్వర గారు అబ్బాయి పేరు కొద్ది రోజులు అన్నారు అట్లాగే బట్టి విక్రమ గారి భార్య పేరు కూడా వినిపించింది ఫైనల్గా పొంగులేటి బంధువు సహాయం రఘురామరెడ్డి గారు ఫైనల్ అయ్యారు ఏంటి ఖమ్మం జిల్లా మీద ఆయన పట్టు సాధించారా పట్టు సాధించారంటే ఆయనకి ఇన్ఛార్జ్ చేశారు కదండి లోక్సభ ఎన్నికలు ఇన్చార్జ్ అంటే రేపు ఖర్చు పెట్టుకోవాలా కష్టపడాలా రిజల్ట్ ఇవ్వాలా రిజల్ట్ ఇచ్చేదానికి ఆయన మరి ఇన్చార్జ్ పెట్టినప్పుడు మరి ఐ డోంట్ థింక్ ఆయనకి వారి చుట్టరికమని ఇచ్చినట్టు కాదు రామసహాయం రఘురాం రెడ్డి గారిని మనం వాస్తవం గ్రహించాల ఆయన ఫాదర్ గ్రాండ్ ఫాదర్ పాత కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు వరంగల్ ఆ జిల్లా ఈ ఖమ్మం జిల్లాలో వాళ్ళ సొంత ఆస్తులు ఇండ్లు రామస్వం గారికి కూడా రఘురా రఘురాం రెడ్డి గారికి కూడా రామ్ సహాయం రఘురాం రెడ్డి గారికి కూడా సొంత ఇల్లు ఉంది అక్కడ ఉన్నవాళ్ళు బోల్డ్ అని భూములు దానం చేసిన వారు ఫ్రీడమ్ మూవ్మెంట్ కాండి నుంచి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన వారు గతంలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు రఘురామ్ రెడ్డి గారు ఫాదరు వాళ్ళంతా పో పోటీ చేసిన వాస్తవాలు అందరికీ తెలుసు ఇవాళ అక్కడ ఆర్డీఓ ఆఫీసు ఇంకేదో వందలాది ఎకరాలు వాళ్ళ ఓన్ ఆన్సెస్టల్ హౌస్ కూడా వాళ్ళు స్కూల్ కేటాయించడం జరిగింది కాబట్టి ముగ్గురు బట్టిగారు పెళ్ళాము తుమ్మల గారు అబ్బాయి ఇవన్నీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేయలేదు అందరితో సంప్రదించి ఆచితూచి ఆలోచించి కరెక్ట్ క్యాండిడేట్ ఈనే అని చెప్పి ఆలోచించి ఇచ్చారు ఆల్ వర్కర్స్ ఆర్ వెరీ హ్యాపీ జిల్లాలో ఒక తృప్తి ఓకే న్యాయంగా పాత కాంగ్రెస్ గతంలో చేసిన వారు సోషల్ సర్వీస్ భావాలు ఉన్నవాళ్ళు పేదలకి ఇచ్చిన వాళ్ళు తీసుకోకుండా గవర్నమెంట్కి వాపస్ ఇచ్చారు భూములు అసలు ఎక్కడ తన భార్యకు టికెట్ ఇవ్వకపోవడం పట్ల భట్టి విక్రమార్క అలిగారు కోపంగా ఉన్నారు కొద్ది రోజులు పార్టీ మీటింగ్లో కూడా దూరంగా ఉన్నారనే వార్తలు వచ్చినాయి నిజంగా ఏమైనా ఆయననే అడగండి నాకేం తెలుసు ఆయన వచ్చిందా లేదా ఆయన ఏం వాళ్ళకల్ ఫీల్ అవుతున్నారు ఆయన అడగండి అసలు ఆవిడికి ఇస్తామని ఎప్పుడు మాటే రాలేదు ఎందుకు వచ్చింది అసలు అది కానీ వాళ్ళ వాళ్ళు ఆశించారు వాళ్ళు ప్రయత్నాలు చేశారు ఇష్టంలో తప్పు లేదు ప్రయత్నం చేయటంలో తప్పు లేదు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను చెప్పచ్చు నా కూతుర్లు పోటీ చేస్తారు నా అల్లుడు పోతే అసలు ఎవరు అక్కర్లేదు మా వారు చేస్తే ఇంట్లో కూర్చొని గెలుస్తారు ఈజ్ మోర్ పాపులర్ దెన్ ఆల్ దీస్ పీపుల్ అందరూ శ్రీధర్ చౌదరి గారంటే పువ్వులు బుట్టలో మోసుకొని వెళ్ళి ఓట్లు వేయించుకొని వస్తారు నేను ప్రయత్నం చేస్తారా లేదండి మా పద్ధతి కాదు అది రాజకీయ వారసత్వం నాకు అలవాటు లేదు మా డిసిప్లిన్ మాకుంది నేను గెలిచిన ఊరిన ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం పోరాడుతున్నానంటే నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు మీ కుటుంబం నుంచి మీ వారసులుగా రాజకీయాల్లోకి ఎవరన్నా వస్తారా రారండి కాకపోతే ఇవాళ రోజు నా కాంగ్రెస్ కార్యకర్తలందరూ నా వారసులుగా నేను భావిస్తున్నాను ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురామరెడ్డి అభ్యర్థిత్వం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా వెరీ ఐఎమ్ వెరీ హ్యాపీ ైస్ మ్యాన్ లోపల నాకు అలవాట ఇట్లా నాటకాలు వేయటం మొన్న మాట చెప్తాను కాడు మొహం అంటే టాలరేట్ చేయను అనేస్తాను అట్లా ఉంటే బట్ ఈజ్ అ వెరీ రిఫైన్డ్ మ్యాన్ వెరీ రిఫైన్డ్ అండ్ నాకు పూర్తి నమ్మకం రాజ్యసభలో నేను లోక్సభలో వారు ఉండి అండ్ ఇక్కడ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు జిల్లాకు ముగ్గురు మంత్రులు వీళ్ళందరూ మేము ఒక ఫస్ట్ క్లాస్ ఏ టీం లాగా తయారయ్యి కేంద్రంలో పోరాడి తీసుకురావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రానికి మేము తీసుకురాగలుగుతాము ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్ అండ్ ఈస్ అ వండర్ఫుల్ ఇండివిజువల్ చాలా హంబుల్ మనిషి చాలా వినయంగా సౌమ్యుడు పాపం ఆయన ఈ గలీజు రాజకీయాలకు అలవాటు పడిన వ్యక్తి కాదు అండ్ హీస్ గోయింగ్ టు విన్ విత్ అ వెరీ గుడ్ మెజారిటీ వెలుగు ఫాలో వాట్సాప్